నెల్లూరు జిల్లా వింజమూరు మండలంలోని స్థానిక సుజాత నగర్లో ఇంటింటికి రేషన్ బియ్యం పంపిణీ చేస్తున్న వాహనాన్ని విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ జిల్లా అధికారి విష్ణురావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇంటింటికి రేషన్ బియ్యం పంపిణీ పథకంపై విధి విధానాలు, ప్రజల యొక్క సమస్యలు తెలుసుకుని ఒక సమగ్రమైన నివేదికను తయారు చేసి ప్రభుత్వానికి అందజేస్తామని తెలిపారు. వింజమూరులో ఇంటింటికి డోర్ డెలివరీ రేషన్ బియ్యం పంపిణీ పరిశీలించేందుకు వచ్చామన్నారు. ఇక్కడ ప్రజలు కొంత అసహనానికి గురవుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఆయన తెలిపారు. ప్రతి విషయాన్ని నోట్ చేసుకుని ఉన్నతాధికారులకు ప్రభుత్వానికి నివేదికలను పంపిస్తామన్నారు. నేను డిప్యూటీ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్, నెల్లూరు. ఈరోజు ప్రధానంగా రాష్ట్రం మొత్తం అండి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ యొక్క ఎంక్వైరీ ప్రభుత్వం చేయమని చెప్పి, ముఖ్యంగా రేషన్ డిస్ట్రిబ్యూషన్, ఈ మధ్య డోర్ డెలివరీ అని చెప్పి కొత్త సిస్టమ్ పెట్టింది ప్రభుత్వం వారు. ఈ రేషన్ డోర్ డెలివరీ అనేది ఏ విధంగా ఉంది, దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, కార్డు హోల్డర్స్ ఏమనుకుంటున్నారు, ఎంత రైస్ ఇస్తున్నారు, ఎవరెవరు ఇస్తున్నారు, దాంట్లో ప్రాబ్లమ్స్, అసలు డోర్ డెలివరీ సిస్టంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అని ఏ విధంగా ఉన్నాయని, మేము కూడా వెహికల్తో వెహికల్ లోడింగ్ దగ్గర నుంచి డీలర్ అంటే డీలరు దగ్గర లోడ్ అయిన దగ్గర నుంచి బజార్లో అంటే ఒక స్ట్రీట్కి వెళ్ళి డిస్ట్రిబ్యూషన్ చేసే దగ్గర వరకు ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, డిస్ట్రిబ్యూషన్ చేసేటప్పుడు ఉన్నటువంటి ప్రధానమైన సమస్యలు ఏంటి, కార్డు హోల్డర్స్ యొక్క సమస్యలు ఏంటి, మొత్తం కూడా మేము జస్ట్ అబ్జర్వ్ చేస్తూ వాటంటే నోట్ డౌన్ చేసుకొని ప్రభుత్వం వారికి ఒక సమగ్రమైన నివేదిక ఇవ్వటం జరుగుతూ ఉంది. ఈ సిస్టంలో ఒకవేళ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, ఎలా చేస్తే బాగుంటుందనే సలహాలు కూడా ప్రభుత్వం వారికి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఆ కార్డు హోల్డర్స్ని కూడా మేము అడుగుతున్నాము, మీ ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, డోర్ డెలివరీ చేస్తున్నారా, లేకుంటే ఆ బజార్కు వచ్చి అక్కడ నుంచి తీసుకుపోమంటున్నారా, ఏంటి అనే డీటెయిల్స్ కూడా మేము అన్నీ కూడా తెలుసుకుంటున్నాము. మేము అబ్జర్వ్ చేసినటువంటి ఈ విధానాలన్నీ కూడా ఏమేమైతే నోట్ చేసుకున్నామో అవన్నీ కూడా సమగ్రమైన వివరాలు, మరి వాటికి సంబంధించినటువంటి సొల్యూషన్స్తో కూడా మేము ప్రభుత్వం వారికి ఒక సమగ్రమైన నివేదిక ఇవ్వడం జరుగుతుంది. అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఇక్కడ వెహికల్ అసలు స్టార్టింగ్ నుంచి ఎక్కడికి వెళ్తున్నాం అనేది ఒక సమస్య ఉంది. అసలు అక్కడ స్టార్టింగ్ దగ్గరే మేము ఏ ఏరియాకి వెళ్తున్నాము, ఎక్కడికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళనేది ఒక అవగాహన లేదు, ప్లాన్ ఆఫ్ యాక్షన్ లేదు. ప్లస్ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇంటింటికి ఇవ్వట్లేదు, ఒక బజార్లో ఆపేస్తున్నారు, లైన్లో నిలిపెట్టి అక్కడ ఇస్తున్నారు. అక్కడికి వచ్చిన తర్వాత లైన్, ఈ బయోమెట్రిక్ మిషన్ సిగ్నల్స్ పనిచేయట్లేదు అని చెప్పి లైన్ అంతా క్యూ ఉండి లేడీస్, చిన్నపిల్లలు, వృద్ధులు అందరూ కూడా లైన్లో ఉంటున్నారు. ఏమమ్మా లైన్లో ఉన్నారని అడిగితే, ఇంటికి రావట్లేదు సార్, మేము దూరం నుంచి కూడా వచ్చి లైన్లో ఉంటున్నాము, అలా బండి ఎప్పుడు వెళ్తుందో కూడా మాకు అవగాహన ఉండట్లేదు అని చెప్పి కార్డు హోల్డర్స్ నుంచి వచ్చిన సమాధానం. ఇవన్నీ కూడా మేము నమోదు చేసుకొని ప్రభుత్వం వారికి సమగ్రమైన నివేదిక ఇవ్వడం జరుగుతుంది.